హాయ్ అందరికి, అందరు బాగున్నారా? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఈరోజు అయితే నేను ఫైనల్గా నా హాస్పిటల్ బ్యాగ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. సో మీకు అందరికి నేను చూపిస్తున్నా ఏమేమి ప్యాక్ చేసుకుంటున్నా, నా కోసము, బేబీ కోసము. సో ఒక 4-5 డేస్ అయితే హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. సో నేను ఏమేమి ప్యాక్ చేసుకున్నాను, మాకు NHSలో ఇచ్చిన లిస్ట్ ప్రకారం సో నేనైతే వాటిని ప్యాక్ చేస్తున్నా. సో యూజువల్గా అయితే దీన్ని ఆఫ్టర్ 32 వీక్స్ తర్వాత చేయమంటారు. సో నేనైతే కొంచెం లేట్గానే చేస్తున్నా, ఎందుకనంటే కొంచెం టైం తీసుకొని అని చేస్తున్నా. సో ఫైనల్గా అయితే నేను చేస్తున్నా. సో మీకైతే చూపిస్తున్నా ఏమేమి తీసుకెళ్తున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే బేబీకి బాడీ సూట్స్ తీసుకున్నా, ఒక 6-7 తీసుకున్నా. ఎందుకనంటే మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ 2 టైమ్స్ ఒకవేళ చేంజ్ చేయాల్సి వస్తే జస్ట్ ఇన్ కేస్ అని చెప్పేసి 8 పెట్టుకున్నా. నెక్స్ట్ వచ్చేసి బుడ్డి బుడ్డి హ్యాట్స్, ఓకే, 2 పేర్స్ పెట్టుకున్నా. అండ్ ఇంకొకటి ఎక్స్ట్రా స్పేర్ వన్ పెట్టుకున్నా, ఇంత ముద్దు ముద్దుగా ఉన్నాయి కదా. సో అవి అండ్ సో బేబీకి ఇంటికి వచ్చేటప్పటికి అవుట్ఫిట్ అనమాట. సో ఇది క్యూట్ అవుట్ఫిట్ అండ్ దాని మీదకి బుడ్డి స్వెటర్. సో ఒకవేళ చలేస్తే అదనమాట. అండ్ దాని మీదకి చిన్న బుడ్డి సాక్స్ మ్యాచింగ్ అనమాట. సో ఇదైతే అవుట్ఫిట్ ఇంటికి తీసుకొచ్చేటప్పుడు క్యూట్గా వేద్దాము అని చెప్పేసి సెలెక్ట్ చేసినాము. సో ఇదనమాట. సో చిన్న బిబ్స్ అనమాట, జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ పాలిచ్చేటప్పుడు కానీ తీసుకున్నా. అండ్ బ్లాంకెట్ వచ్చేటప్పుడు వేసుకొని తీసుకొని వస్తాం కాబట్టి వెదర్ కూడా బాగుండడానికి జస్ట్ ఒక బ్లాంకెట్. సో అవైతే బేబీకి అవుట్ఫిట్స్ ఇవైతే తీసుకున్నా. నా కోసం ఏం తీసుకున్నా అంటే ఆబ్వియస్లీ 2 నైట్స్ 3 నైట్స్ ఉంటాం కాబట్టి ఒక 2 నైట్ వేర్స్ తీసుకున్నా. 2 నైట్ వేర్స్ ప్యాక్ చేసుకుంటున్నా. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ బ్రెస్ట్ ఫీడ్కి కావాల్సినట్టు ఒక అవుట్ఫిట్ తీసుకున్నా. అండ్ ఇంకోటి ఇంటికి వచ్చేటప్పుడు అవుట్ఫిట్ అనమాట. సో అది సో ఒక 4 డ్రెస్సెస్ అయితే ఒక 2 డ్రెస్సెస్ అండ్ ఒక 2 నైటీస్ అట్లా పెట్టుకున్నా. సో అవైతే అవుట్ఫిట్స్. సో ఇదైతే బేబీ పుట్టగానే వేద్దాము అవుట్ఫిట్ అని చెప్పి తీసుకున్నాము. సో చిన్న చిన్న బుడ్డి బుడ్డి షూస్ కూడా ఉన్నాయి. సో ఆబ్వియస్లీ గర్ల్ కాబట్టి మొత్తం పింక్ 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 షాపింగ్ చేసిన. సో దిస్ ఇస్ అ స్పెషల్ అవుట్ఫిట్ ఫర్ హర్. సో ఒక 3 టవల్స్ అయితే తీసుకున్నాము, ఎందుకంటే వాళ్ళు టవల్స్ తీసుకుని రమ్మన్నారు, ఎందుకంటే జస్ట్ ఇన్ కేస్ ఒకళ్ళు షవర్ కానీ ఏమైనా చేస్తే. సో ఒకటైతే బేబీ కోసము అండ్ ఒక స్మాల్ టవల్ అని ఒక బిగ్ టవల్ తీసుకున్నాం. అయితే బట్టలు నాకు, బేబీకి అండ్ టవల్స్, సో ఎవ్రీథింగ్ ఇందులో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కాస్మెటిక్స్ కానీ నాపీస్ కానీ ఏమేమి తీసుకున్నాను అని కూడా అవి కూడా పెడుతున్నా. సో ఇక్కడ సైడ్ అయితే అవి పెడుతున్నా అనమాట. సో నెక్స్ట్ సో బేబీ కోసం నాపీస్ అండ్ నా కోసం సేఫ్టీ ప్యాంట్స్. అండ్ కొన్ని మెటర్నిటీ ప్యాడ్స్ బికాస్ మనకు అవసరం కాబట్టి అవి. అండ్ బ్రెస్ట్ ప్యాడ్స్ ఎందుకంటే నేను బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నా. అండ్ బ్రెస్ట్ పంప్ అండ్ బేబీ కోసం బాడీ లోషన్ అండ్
హాఫ్ వన్, జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ వాష్ కానీ ఏమైనా చేయాల్సి వస్తే. అండ్ వచ్చేసి బేబీ కోసం వైప్స్ తీసుకున్నాం, ఎందుకంటే డెఫినెట్లీ మనం చేంజింగ్కి అవసరం వస్తాయి కాబట్టి. అండ్ జస్ట్ ఇన్ కేస్ అయితే స్పంజ్ తీసుకున్నాం, ఒకవేళ వాష్ కానీ ఏమైనా చేయడానికి అయితే, ఎందుకంటే 4 డేస్ ఉంటాం కాబట్టి. అలా సో నా కోసం అయితే హెయిర్ బ్రష్ అండ్ బాడీ వాష్ అండ్ మాయిశ్చరైజర్, ఒక చిన్న పెర్ఫ్యూమ్ అండ్ డియోడ్రిన్ అండ్ హ్యాండ్ క్రీమ్ అండ్ వాసలిన్ అండ్ యా లిప్ బామ్ అండ్ స్మాల్ స్టఫ్ అట్ట అనమాట. సో ఇది నా హాస్పిటల్ బ్యాగ్లో నేను ప్యాక్ చేసుకున్న వస్తువులు. సో ఆల్మోస్ట్ అయితే అన్నీ కవర్ అయితే చేసేసాము. అండ్ వాళ్ళు పిల్లోస్ కూడా తెచ్చుకోమన్నారు ఎక్స్ట్రా. సో ఆ పిల్లోస్ కోసం అయితే వాటిని బ్యాగ్లో అయితే పెట్టలేము, డైరెక్ట్గా కార్లో తీసుకొని వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఫైనలీ దిస్ ఈజ్ మై హాస్పిటల్ బ్యాగ్. సో ఇట్ సైడ్ అంతా బట్టలు కానీ అవుట్ఫిట్ ఎవ్రీథింగ్, అండ్ ఇక్కడ సైడ్ అన్ని కావాల్సిన కాస్మెటిక్స్ అండ్ నాపీస్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. సో ఇది నేను తీసుకెళ్తున్న హాస్పిటల్ బ్యాగ్.